శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ సాయిరామ్. నిత్య జీవితంలో ధనపరంగా బాగా కలిసి రావాలంటే, ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే మీ నక్షత్రాన్ని అనుసరించి కొన్ని ప్రత్యేకమైన సూచనలు పరిహారాలు పాటించాలి. ఇలా చేస్తే ధనపరంగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ధనయోగం మీకు కలగాలంటే, కోటీశ్వరులు అవ్వాలంటే ఎటువంటి సులభమైన పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం. విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎప్పుడైనా మంగళవారం పూట కుక్కలకి ద్రాక్ష పళ్ళు ఆహారంగా వేయండి. ఇలా చేస్తే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి, ధనపరంగా కలిసి వస్తుంది. అలాగే విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఏదైనా ఆలయానికి గురువారం పూట వెళ్ళి గురువారం సాయంకాలం పూట పాలతో తయారు చేయబడిన పరమాన్నం స్వామికి నివేదించి అందరికీ పంచిపెట్టాలి. ఆ పరమాన్నం విష్ణు సంబంధమైన స్వామికి నివేదించి ఆలయంలో భక్తులకు పంచిపెడితే మీకున్న దోషాలు తొలగిపోతాయి, ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మంగళవారం పూట మీకు నల్ల కుక్క కనిపించినట్లయితే మీరు దక్షిణం దిక్కు వైపు కానీ పశ్చిమం దిక్కు వైపు కానీ తిరిగి ఆ నల్ల కుక్కకి అన్నం ముద్ద ఆహారంగా వేయండి. మంగళవారం నల్ల కుక్కకి అన్నం ముద్ద ఆహారంగా వేస్తే అది ఆహారం తింటే మాత్రం మీకు ఎటువంటి దోషాలున్నా దోషాలు తొలగింపజేసుకొని ధనపరంగా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. అలాగే శనివారం పూట ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టు మొదట్లో నీళ్లు పోయటం, అలాగే ప్రతిరోజు కూడా కుంకుమ పువ్వు అని ఉంటుంది, ఆ కుంకుమ పువ్వును కొద్దిగా తీసుకొని దాన్ని తడిపి నానబెట్టి బొట్టులాగా ధరించడం చేస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. కుంకుమ పువ్వు నానబెట్టి తడిపి ప్రతిరోజు అలా బొట్టులాగా పెట్టుకోండి. విశాఖ నక్షత్రం వాళ్ళు తిరుగులేని విధంగా ధనపరంగా విజయాలు సాధిస్తారు. అలాగే విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మీ గృహంలో ఉత్తర దిక్కులో కొన్ని పూల మొక్కలు నాటాలి, అది కూడా మీకు ధనప్రాప్తిని కలిగింపజేస్తుంది. ఆ పూల మొక్కలు ఏంటంటే మందార చామంతి. మందార పూల మొక్కలు చామంతి పూల మొక్కలు మీ గృహంలో ఉత్తర దిక్కులో నాటి చక్కగా రోజు వాటికి నీళ్లు పోస్తూ ఉండండి. దానివల్ల రకరకాలుగా మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే మాస శివరాత్రి ఎప్పుడు వచ్చినా సరే శివాభిషేకం చేసుకుంటూ ఉండండి. వీలైనప్పుడల్లా మీకు ఎక్కడైనా రామచిలుకలు కనిపిస్తే, అంటే చిలకలు కనిపిస్తే చిలకలకు ఆహారం ఇస్తూ ఉండండి. ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు చిలుకలకు ఆహారం వేయటం ద్వారా కూడా దోషాలు తొలగింపజేసుకొని ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎప్పుడైనా శివాలయానికి వెళితే శివాలయంలో ఆ పండితులకు అంటే పూజారులకు లేదా బ్రాహ్మణులకు బియ్యం దానం ఇవ్వండి. శివాలయంలో పూజారులకు లేదా బ్రాహ్మణులకు వేద పండితులకు బియ్యం దానం ఇస్తే కూడా మీకున్న దోషాలన్నీ తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే దత్తాత్రేయ కవచము అని ఉంటుంది, ఎప్పుడైనా సరే ఒకసారి గురువారం పూట దత్తాత్రేయ కవచం పారాయణ చేయండి, తిరుగులేని విధంగా ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రత్యేకంగా విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఉపయోగించేటటువంటి వాహనము నలుపు రంగులో కానీ ముదురు నీలం రంగులో కానీ ఉండేలాగా చూసుకోండి, అలా చూసుకుంటే బాగా కలిసి వస్తుంది. అలాగే ఆ వాహనం ఆ వెహికల్ మీద నెంబరు కూడా మొత్తం కలిపితే 8 రావాలి. మీ వెహికల్ మీద నెంబర్ ప్లేట్ మీద ఉన్నటువంటి ఆ నెంబరు మొత్తం కూడితే మొత్తం కలిపితే 8 వచ్చేలాగా చూసుకోవాలి. అలా చేసుకుంటే ప్రయాణాల ద్వారా కూడా చాలా అద్భుతంగా ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే మీరు తీవ్రమైనటువంటి కష్టాలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, రుణ బాధల్లో ఉన్నారు, ఏం చేసినా ధనం కలిసి రావట్లేదు, ఇలా బాధపడుతూ ఉంటే ఒక్కసారి తిరుమల కొండకి స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళండి. నడిచి వస్తానని స్వామికి మొక్కుకొని కొండ ఎక్కితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ద్వారా ధనపరమైనటువంటి సమస్యల నుంచి తొందరగా బయటపడతారు. అలాగే వీళ్ళకి ఇంకొక అద్భుతమైన పరిహారం కూడా ఉంది, అదేంటంటే ప్రతి నక్షత్రానికి ఒక సంపత్తార ఉంటుంది, అంటే ఆ నక్షత్రానికి సంపదలిచ్చే ప్రత్యేకమైన నక్షత్రం ఉంటుంది. విశాఖ నక్షత్రానికి అనురాధ నక్షత్రం సంపత్తార, అంటే సంపదలిచ్చే నక్షత్రం వీళ్ళకి అనురాధ. అందువల్ల
ఏ నెలలోనైనా సరే అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చెయ్యండి, లేదా ఆంజనేయ స్వామి వారికి సింధూరం తడిపి బొట్లులాగా పెట్టండి. అనురాధ నక్షత్రం ఉన్న రోజు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేసిన, సింధూరంతో బొట్లు పెడుతూ ఆంజనేయ స్వామి వారిని పూజించిన ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు తిరుగులేని విధంగా ధనపరంగా చాలా బాగా కలిసి వస్తుంది. రకరకాల మార్గాల్లో ధనాదాయం పెంపొందింపజేసుకోవచ్చు. తొందరగా కోటీశ్వర్లు అవటానికి ఈ పరిహారాలన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వీటితో పాటుగా వ్యక్తిగతంగా మీకు ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే మీ జాతక చక్రాన్ని పరిశీలింపజేసుకొని మీ జాతక చక్రానికి తగినటువంటి ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించండి. నేను హైదరాబాద్ శివం రోడ్లో ఉంటాను, జ్యోతిష శాస్త్రంలో రీసెర్చ్ చేశాను. వ్యక్తిగతంగా నన్ను కలుసుకుని జాతక చక్రం పరిశీలింపజేసుకోవాలన్నా, లేదా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా, లేదా పోస్టల్ అపాయింట్మెంట్ ద్వారా మీ జాతక చక్రాన్ని తెలుసుకోవాలనుకున్నా 9399990660 అనే నెంబర్ను సంప్రదించండి. దాని ద్వారా మీ జాతక చక్రానికి సరైన పరిహార మార్గాలు తెలుసుకొని విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అన్ని సమస్యలను తొలగింపజేసుకొని ఆనందకరమైన జీవితానికి నాంది వాక్యం పలకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.